ఏ క్షణమైనా సెకండ్ లిస్ట్ వచ్చేలా ఉంది. కొందరు సీట్లు సేఫ్ అని అధిష్టానం చెప్పేసింది. మరికొన్ని సీట్లు డౌట్ ఏనని ముందే సంకేతాలు కూడా ఇచ్చేశారు. సీటు ఉంటుందో ఊడుతుందో కొందరికి ఇంకా క్లారిటీ లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మళ్ళీ తొడగొట్టేదెవరు? మరో దారి లేక తప్పుకునేదెవరు? ఎవరి సీట్లు సేఫ్, ఎవరెవరు డౌట్? సిట్టింగ్లకు టెన్షన్ టెన్షన్, ఎవరూ మీసం మెలేసే పరిస్థితి లేదు. మనం కాక మరెవరున్నారని తొడలు కొట్టే పరిస్థితి అస్సల్లేదు. వైసీపీ అధినాయకత్వం కసరత్తు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల్లో గుబులు పుట్టిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. 2019లోనే కాదు, 2014 ఎన్నికల్లో కూడా జిల్లాలో ఫ్యాన్ పార్టీదే హవా. వచ్చే ఎన్నికల్లో కూడా కర్నూలు జిల్లాలో అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నారు వైసీపీ అధినేత. ఆ టార్గెట్తోనే ఈసారి కొందరు సిట్టింగ్లను మార్చి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరామ్కి ఎంపీ సీటు ఇవ్వాలనుకుంటోంది పార్టీ అధిష్టానం. ఎంపీగా పోటీకి సిద్ధమైన ఆలూరు సీటు తన వారికి ఇవ్వాలని జయరాం అధినేతను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆలూరులో కొత్త అభ్యర్థి వస్తున్నారన్న ప్రచారం మాత్రం బలంగా ఉంది. ఎమ్మెగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కూడా ఈసారి అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ ఎమ్మెగనూరు సీటు ఆశిస్తున్నారు. అయితే ఖచ్చితంగా పోటీలో ఉంటామని ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు చెప్తుండడం ఎమ్మెగనూరులో హాట్ టాపిక్ అయింది. ఇక కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి పోటీకి ఒక్కోచోట కనీసం డజను మంది పోటీ పడుతున్నారు. పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాల్లో వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు అక్కడి ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిల్నే మళ్లీ పోటీ చేయాలని సూచించారట వైసీపీ అధినేత. సమీకరణాలన్నీ కుదిరితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురుబ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్ ఇవ్వాలనుకుంటోంది వైసీపీ. ఆ సామాజిక వర్గం నుంచి బలమైన నేత కోసం ప్రయత్నిస్తోంది. బళ్లారిలో ఉంటున్న మాజీ డిప్యూటీ మేయర్ శశికళకు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓ అసెంబ్లీ సీట్ ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎసరు పెడతారోనన్న చర్చ జరుగుతోంది. మంత్రాలయం, ఆదోని నియోజకవర్గాల నుంచి మరోసారి సోదరులే పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, పత్తికొండ, బనగానపల్లి నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మంత్రి జయరామ్కి కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండడంతో సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్కి ఛాన్స్ ఉంటుందా, లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతారా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి సౌమ్యుడన్న పేరుంది. దీంతో అక్కడి నుంచి ఆయనే మరోసారి పోటీలో ఉంటారని భావిస్తున్నాయి పార్టీ శ్రేణులు. ఆ సీటు నుంచి టీటీడీ యువో ధర్మారెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. మొత్తం మీద కర్నూలు జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీలో ఎలాంటి మార్పులుంటాయన్న చర్చకు ఇవాళో రేపో తెరపడే అవకాశం ఉంది.